నమస్తే, నేను ఆదిత్య. రతన్ టాటా మరణించిన తర్వాత టాటా వారసులు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరి ఇప్పుడు తాజా పరిణామాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్, నుండి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్, నమస్తే. రతన్ టాటా మరణించిన తర్వాత ఇప్పుడు వారసులు ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అండ్ అసలు టాటా పరిణామాలు అసలు ఏ విధంగా ఉన్నాయి తాజాగా చూసుకుంటే, అండ్ ఆ ఇంపాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా ఉండబోతుంది అసలు? సో ఒకటైతే వాస్తవం, టాటా కంపెనీ అనేది చాలా విజయవంతమైనటువంటి మానవీయ కోణంలో బిజినెస్ చేసినటువంటి కంపెనీ. మిగతా కంపెనీలని దీంతో అసలు కంపేర్ చేయలేం. తర్వాత మిగతా కుబేరులతోటి రతన్ టాటా గారిని అసలు పోల్చలేం. రతన్ టాటా గారు అనే పారిశ్రామికవేత్త ఒక మేరు నగదీరుడు. ఆయనకు వచ్చినటువంటి ప్రతి రూపాయిలో 66 పైసలు సమాజానికి పెట్టాడు ఆయన. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కుబేరుల జాబితాలో ఎవరున్నారు? ఇప్పుడు భారతీయుల్లో, భారతదేశంలో టాప్ కుబేరుడు ఎవరంటే ముఖేష్ అంబానీ అని చెప్పి ఇవాళ ఫోర్బ్స్ ర్యాంకుల్లో ఇచ్చారు. ఫోర్బ్స్ ర్యాంకుల్లో చాలా 10 మంది పేర్లు వేశారు. దాంట్లో టాప్ ముఖేష్ అంబానీ, తర్వాత అదానీ, వీళ్ళందరూ ఉన్నారు. టాప్ ఎవరైతే వీళ్ళ ముగ్గురు ఉన్నారో, వీళ్ళ ముగ్గురు ఆస్తులను మొత్తాన్ని, వీళ్ళ సంబంధించిన సంపదను మొత్తం కలిపినా కానీ రతన్ టాటా గారి అంత సంపద ఉండదు. కానీ ఈరోజు ఆయన అపర కుబేరుడు జాబితాలోకి వెళ్ళలా. కానీ సంపద దృష్ట్యా వీళ్ళందరికన్నా ముగ్గురిని కలిపితే ఈయన ఒకరికి సమానం. ఈ ఫోర్బ్స్ పత్రిక ఇచ్చేటువంటి జాబితాలో ఉండేటువంటి అపర కుబేరులు ఎవరైతే ఉన్నారో టాప్ 3, ఈ టాప్ 3 ముగ్గురిని కలిపినా కానీ ఈయన అంత ఉండదు సంపద. కానీ ఈయన అపర కుబేరుల జాబితాలోకి ఎప్పుడు రాదు. ఫోర్బ్స్ పత్రిక రతన్ టాటా గారు అపర కుబేరుడు అని ఎప్పుడు ఇవ్వలా. దానికి కారణం ఏంటి అని అంటే, రూపాయికి 66 పైసలు ప్రజలకి ఆయన ఇస్తారు ఎప్పటికప్పుడు. అందుకనే ఆయన సంపద 23 లక్షల కోట్లు. 23 లక్షల కోట్లు, ఈ 23 లక్షల కోట్లు 66% తీసేస్తే ఆయన అపర కుబేరుడు కనిపించడు కదా. మొత్తం సంపదని మీరు కనుక లెక్కేస్తే ఈ టాప్ 3లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈయనతో సమాధానంగా ఉండరు. ఇది లాజిక్ ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ టాటా కంపెనీని 2 రకాలుగా చూడాలి మనం. టాటా గ్రూప్ ఒకటి, టాటా ట్రస్టీ ఒకటి. ఈ టాటా ట్రస్టీ ఓట 66% ఉంది. నేను చెప్పిన 66%. నీకు టాటా గ్రూప్లో అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నిటికీ వచ్చేటువంటి ఆదాయంలో నుంచి 66% ట్రస్టీకి వెళ్ళిపోతాయి. అంటే ట్రస్ట్ వాటా, టాటా ట్రస్ట్ వాటా ఎక్కువ ఉంటుంది మొత్తం గ్రూప్లో, 66% ఉంటుంది. అంటే టాటా ట్రస్టీ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను టాటా గ్రూప్కి లీడర్ అవుతారు, అంతే కదా. సో కాబట్టి ఇప్పుడు రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత దానికి చైర్మన్ ఎవరు టాటా ట్రస్టీకి అని అంటే నోవెల్ టాటా అయ్యాడు. ఇవాళ అప్డేట్ అది, నోవెల్ టాటా. ఈ నోవెల్ టాటా ఎవరు అని అంటే టాటాకి సంబంధించినటువంటి ఫ్యామిలీ, వీళ్ళ తమ్ముడు కుమారుడు, అంటే టాటాల వారసత్వం. మనకు జనరల్గా ఏంటి, టాటా చైర్మన్ ఎవరని అంటే చంద్రశేఖర్ అని చెప్తారు. ఈ మధ్యకాలంలో లోకేష్ గారిని కలిశారు వైజాగ్లో పెట్టుబడులు పెడతానని. చంద్రశేఖరన్ గారు కదా, తమిళనాడు చంద్రశేఖరన్ గారు అని అంటారు. టాటా గ్రూప్ చైర్మన్ ఆయన. కానీ టాటా ట్రస్టీకి చైర్మన్ ఎవరంటే నోవెల్ టాటా. ఇప్పుడు నోవెల్ టాటాని చేశారు. రతన్ టాటా గారు అంత్యక్రియలు నిన్న అయిపోయినాయి. ఇవాళ డెవలప్మెంట్ ఏంటంటే నోవెల్ టాటా ఇవి చైర్మన్ చేశారు. అంటే 66% వాటా అంటే టోటల్ టాటాకి సంబంధించినటువంటి వారసత్వం ఏదైతే ఉందో ఆ వారసత్వం యాస్టీస్గా ఉంది. ఇది డెవలప్మెంట్. సో ఈ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ వస్తుందా? ఈయన ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఏమైనా ఉంటుందా అని అంటే తప్పకుండా. ఆంధ్రప్రదేశ్ తోటి, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారితో, రతన్ టాటాకే కాదు టాటా గ్రూప్లో ఉండేటువంటి అనేక మందికి ఒక రిలేషన్ ఉంది, గుడ్ రిలేషన్ ఉంది, మానవీయ రిలేషన్ ఉంది. పొలిటికల్గా కాకుండా రాజకీయేతరమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య. ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఆయన ఫస్ట్ 1995లో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు యంగ్ ఏజ్లో.
అప్పటి నుంచి ఆయన 2004 దాకా సీఎం ఉన్నారు. ఆ సమయంలోనే టాటా గ్రూప్ తోటి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాలే టీసీఎస్ని ఇక్కడ పెట్టడానికి కానీ, ఆంధ్రప్రదేశ్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కానీ కారణమైంది. ఇప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పోయింది. 2014 చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత కూడా టాటాకి సంబంధించినటువంటి సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయి. తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం, దాంట్లో కూడా రతన్ టాటా గారి యొక్క సూచనలు సలహాలు ఉన్నాయని చెప్పి కూడా భావించవచ్చు మనం. ఎందుకంటే ముఖేష్ అంబానీ గారు వస్తారు, కలుస్తారు చంద్రబాబు గారిని, అదానీ గారు వచ్చి కలుస్తారు, అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చి కలుస్తారు. మిగిలినటువంటి వాళ్ళు కలిసేదానికన్నా కూడా టాటా గారిని కలిసినప్పుడు ఒక ప్రత్యేకత చూపిస్తారు చంద్రబాబు గారు. కారణం ఏంటంటే నిస్వార్థమైనటువంటి సేవ చేయడానికి రతన్ టాటా గారు ముందుకు వస్తున్నారు. ఆ గ్రూప్ నిస్వార్థమైన సేవ చేస్తుంది, ప్లస్ ఇండియన్ బేస్డ్ కంపెనీ. ఇండియన్ బేస్డ్ కంపెనీ అయినప్పటికీ కూడా ఇది రిలయన్స్ కానీ లేదంటే అదానీ కంపెనీ ఇవన్నీ కూడా వాళ్ళు కార్పొరేట్ సెక్టరు. వాళ్ళేమో కేవలం భారతదేశాన్ని మార్కెటింగ్గా చూస్తారు, మార్కెటింగ్ ఏరియాగా చూస్తారు భారతదేశాన్ని. కానీ రతన్ టాటా గారు, రతన్ టాటా గ్రూప్ ఎప్పుడు కూడా అలా చూడదు. ఎలా చూస్తుంది గ్రూప్ అని అంటే, భారతదేశాన్ని ఒక ఆనందకరమైనటువంటి దేశంగా చూడాలి అనేది వాళ్ళ డ్రీమ్. దాంట్లో భాగంగానే ఉప్పు తయారు చేసిన, స్టీల్ తయారు చేసిన, సూది తయారు చేసిన, విమానం తయారు చేసిన కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. భారతీయులకు ఏ విధంగా మనం సేవ చేయగలం, వ్యాపారాన్ని సేవా మార్గంలో చూశారు, వ్యాపారాన్ని లాభాల కోణంలో చూశారు ముఖేష్ అంబానీ లేదా అదానీ అంబానీ లేదంటే ఇతరత్ర కార్పొరేట్ సెక్టర్లు అన్నీ ఎక్సెప్ట్ టాటా. అందుకే రతన్ టాటా గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు, రతన్ టాటా గారు దాదాపుగా ఈక్వల్ వేవ్ లెంత్ థింకింగ్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, రాజకీయాన్ని సేవా దృక్పథంతో చేయాలి, రాజకీయం అనేది సేవ కోసం మాత్రమే అనేటువంటి దృక్పథం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడే రతన్ టాటా గారు లైక్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. ఆయన వారసత్వం ఏదైతే ఉందో, నోవెల్ టాటా కానీ లేదంటే చంద్రశేఖరన్ కానీ వీళ్ళు అంటే టాటా వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, రతన్ టాటా గారికి మధ్య ఉన్నటువంటి కార్డియల్ రిలేషన్స్ తెలుసు వాళ్ళకు కూడా. ఆ కార్డియల్ రిలేషన్స్ని కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసినప్పుడు ఆటోమేటిక్గా మిగతా రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తీసుకుంటే నోవెల్ టాటాకి ఇచ్చారు కాబట్టి ఆ రతన్ టాటా వారసత్వం ఏదైతే ఉందో అది బిజినెస్ వారసత్వం కాకుండా కార్డియల్ రిలేషన్ వారసత్వం కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఎందుకు చేస్తారంటే, ఒక వాళ్ళు మానవీయ కోణంలో నుంచి వ్యాపారాలు చేశారు, సమాజ సేవ కోణం నుంచి వ్యాపారాలు చేశారు. అందుకని వాళ్ళు కార్డియల్ రిలేషన్ వాటిని కూడా ఆ వారసత్వం కంటిన్యూ చేస్తారు, కంటిన్యూ చేసే అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ ఏదైతే ఉందో, నోవెల్ టాటాకి ట్రస్టీని అప్పు చెప్పడం ఉంది, ఆ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్స్ జరగవచ్చు రకరకాలుగా.